జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రానికి ఇదిగో పలానా పరిశ్రమ వచ్చింది అని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వార్త విన్నారా? నేనైతే విన్నా. సరే, వార్త వినకపోవడం పక్కన పెట్టేస్తే, ఏ వైసీపీ నాయకుడైనా, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, లేదంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అయినా, ఇదిగో నా హయాంలో నేను ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశాను. ఈ 5 ఏళ్ళ కాలంలో, అంటే లాస్ట్ ఇయర్లో, ఎన్నికల ముందైనా సరే, ఎన్నికల ప్రచారంలో అయినా సరే, నా హయాంలో ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఆ కంపెనీల ద్వారాగా 200 మందికి భవిష్యత్తు ఉండబోతుంది, అంటే ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి అని మాట్లాడినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే వెళ్ళా. వినకపోగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీ వెళ్ళారు. అక్కడ కొన్ని పరిశ్రమలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలు లాంటివి ఎప్పుడు చేశారు. అయితే దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. అదేంటో చదివి వినిపిస్తాను చూడండి. ఇలా చేయడానికి కొంచెమైనా నీకు సిగ్గు ఉండాలి చంద్రబాబు నాయుడు. శ్రీ సిటీలో ఈరోజు నువ్వు ప్రారంభోత్సవం చేసిన ఏ కంపెనీ కూడా నిన్ను చూసి రాలేదు. అవన్నీ ఏ జగన్ గారి హయాంలో వచ్చినవి. మరి ఎందుకు చెప్పలేదురా అప్పుడు? కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి ఉండుంటే కనుక మీరు అసలు బతకనిద్దురా ప్రజల్ని? ఒక్క పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి ఉంటే, వచ్చి ఉన్నా సరే మీరు భూమి మీద నిలబడరు. ఇంకేమన్నా ఉందా? పేదల పెన్నిది, కలియుగ దేవుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి భూ ప్రాంతంలో, ఈ భూమండలంలో ఇంకెక్కడ ఉండడో. అదిగో ఒక పరిశ్రమ తీసుకొచ్చాడు, 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. అంటే ఆ 10 మందికి జీవితాన్ని ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి. ఆ 10 మంది కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలు అనే ప్రచారం మీరు చేసుకుంటారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళకపోయాం మనం? ఇదిగో మా హయాంలో ఇన్ని పరిశ్రమలు వచ్చాయని చెప్పేసి ఎందుకు వెళ్ళకపోయావు నువ్వు? ఎప్పుడు వచ్చినాయి, ఏ సంవత్సరంలో మీరు కలిసారు వాళ్ళని, ఎప్పుడు ఎంఓఏలు కుదుర్చుకున్నారో, ఎప్పుడు మీడియా ముఖంగా కానీ పత్రికా ప్రకటన ద్వారా కానీ ఎప్పుడు కూడా ప్రకటించలేదు కదా, ఇదిగో మా హయాంలో ఈ పరిశ్రమలు వచ్చినాయనో, లేదంటే ఆ సంస్థల యొక్క ప్రతినిధులతో మేము మాట్లాడేమనో, వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నారనో ఏ రోజు కూడా మనం ఎక్కడ మాట్లాడాల? మాట్లాడకపోగా ఉన్న పరిశ్రమలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటే, ఆ పోస్ట్లోనే, ఆ కింద కామెంట్లోనే ఒకసారి చూస్తే మనకు అర్థమైపోద్ది. ఉన్న పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ ఇవ్వక కరెంటు ఛార్జీలు పెంచేసి, వాటర్ ఛార్జీలు పెంచేసి ఉన్న పరిశ్రమలు తరిమేయడానికి తన వంతు ప్రయత్నం తాను చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో జపాన్ కంపెనీ ప్రతినిధులే చెప్పారు. ఈరోజు జరిగిన మీటింగ్లో, అక్కడ జరిగిన ఒక మీటింగ్లో స్వయంగా ఆ కంపెనీ ప్రతినిధులే చెప్పారు, గత ప్రభుత్వం మమ్మల్ని వేధించింది, ఎలాంటి సదుపాయాలు మాకు కల్పించలేదని చెప్పేసాను. వీడు మాత్రం అక్కడ ఒక పెద్ద ట్వీట్ వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు, ధీరుడు, సూర్యుడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమలు వచ్చేసినాయి. ఎన్ని వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు మీ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి నోటు అంటే ఇప్పుడు మేము వెళ్ళా, ఈ 5 ఏళ్ల కాలం పాటు మేమైతే వెళ్ళా. మా నా హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఉండగా నేను పలానా కంపెనీ ప్రతినిధులతో నేను మాట్లాడాను, వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నారు, మేము ఎంఓఏలు కుదుర్చుకున్నాము, వాళ్ళకి స్థలం కేటాయించాము, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలన్నింటికీ కూడా మేము ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నామను, ఇచ్చామను. ఏ రోజైనా ఒక్కటంటే ఒక్కటే, 1-2 నిమిషాలు వీడియో కానీ, 3 నిమిషాలు కానీ మీరు చూపించగలుగుతారా? మనం వెళ్ళాం కదా, మనం చెప్పలేం కదా, ప్రతిదీ మీ ఖాతాలో వేసుకోవడం మీకు అలవాటు అయిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారికి కాదు, మీకు అలవాటు అయిపోయింది. మీకు అలా అలవాటు అయిపోయి అందరూ మీలాగే ఉంటారో, ప్రజలకు ఏమీ తెలియదులే, అమాయకులే, మనం ఏం చెప్పినా కానీ నమ్ముతారులే అనే పిచ్చి ఆలోచన ద్వారా అన్నమాట మీది. అంతకుమించి అక్కడ ఏం కనబడలేదు నాకైతే కనుక. కాబట్టి ఈ విష ప్రచారాలు మానేయండి. జనాలు చూసి నవ్వుతారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం ఏది పెడితే పోస్ట్ చేసేస్తే తిరిగి మనకే చుట్టుకుంటుంది. నాకు ఆశ్చర్యం కలిగింది, ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినాయా, ఉద్యోగ అవకాశాలు కలిగినాయా? ఒకసారిగా నేను ట్వీట్ చూసినా షాక్ అయిపోయాను. పైగా ఏదో చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్పడం, అది ఒక పెద్ద కామెడీ. మీకు ఏదైనా పాఠాలు చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోండి, మీరు చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు ఏం చెప్పవసరా?
మీ హయాంలో పరిశ్రమలు వచ్చినండి ఎవరు నమ్మరు. ఏమప్పా పేదవాడు పట్టుమని పట్టి అన్నం తింటే ఓర్చుకోలేను మీరు. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా అన్నా క్యాంటీన్ విషయంలో, అన్నా క్యాంటీన్ విషయంలో మీరు చేసే రచ్చ మామూలు రచ్చ కాదు. అసలు పేదవాడు భోజనం చేయకూడదు, మా అనుమతి లేకుండా భోజనం ఎలా తింటాడు అనే ధోరణిలో ఉన్నారు ఇవాళ కూడా మీరు. అలాంటిది మీరు పరిశ్రమలు తీసుకొచ్చి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారా? అది మేము నమ్మాలా? మీ స్టాండ్ ఏంటనేది ఇప్పుడు మాకు తెలుసుకోవట్లేదా? అన్నా క్యాంటీన్ల పైన మీరు ఏడ్చి ఏడిపి ఏదైతే ఉందో అక్కడే మాకు అర్థమైపోతుంది. కనీసం 10 మంది పట్టుమని భోజనం చేస్తే చూసి ఓర్చుకోలేని మీరు పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్ర యువతకు భవిష్యత్తు కల్పించేస్తారా? వాళ్ళకు ఉపాధి కల్పిస్తారా? అది మేము నమ్మాలా? ఎవడన్నా ఇంటే నవ్వుతాడు అని ఇంగిత జ్ఞానం ఉందా మీకు? అసలు మీరు చేసే పనులకి మీరు చెప్పే మాటలు కానీ ఎక్కడైనా పొంతన ఉందా? ఒక పక్క వీళ్ళే అన్నా క్యాంటీన్ల పైన అనేక రకాలుగా విషప్రచారాలు చేస్తూ ఉంటారు. లేదు ఇమీడియట్లీగా మూసేయాలి. అరే దేనికి మూసేయాలో చెప్పండిరా. అంటే దానికి రీజన్ ఉంటుంది. లేదు అర్జెంటుగా మూసేయాలి. ఎందుకంటే పేదవాడు భోజనం చేస్తున్నారా మాకు ఇష్టం లేదు. పేదవాడు ఎప్పుడు కూడా మాకు బానిసలుగా ఉండాలి. నేను చెప్పినట్టు వాడు వినాలి. వాళ్ళకి భోజనం దొరికిందంటే కనుక రేపొద్దున మేము చెప్పిన మాట ఏంటో ఆ మనస్తత్వంలో ఉన్నారు మీరు. అలాంటి మీరు పరిశ్రమలు తీసుకురావడమా, ఉపాధి కల్పించడమా, ఇంకేమైనా ఉందా? మీరు మీ ఆలోచన విధానం మాకు తెలీదా? 5 ఏళ్ల కాలం పాటు మీరు ఏ విధంగా ఆలోచించారు, ఏ విధమైన పరిపాలన చేశారు మాకు తెలియదా? మేము చూడలేదా? మేము గొడవలు తెచ్చుకున్నది అందుకే కదా. ఒక దిక్మాల ఎదవలేదు. ఇదేం పరిపాలన? మాట్లాడితే అప్పులు తేడం దేనికి, పంచేయడం దేనికి? యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా మీ కింద మీ చెప్పు కింద బానిసలా ఉంచాలని చెప్పేసి అని ఆలోచనలో ఉన్నారు మీరు. ఎంతసేపు కూడా మీ దయతోనే మీ భిక్షతోనే బతకాలని చెప్పేసి అని ఆలోచన ధోరణిలో ఉన్నారు మీరు. అది కరెక్ట్ పద్ధతి కాదు. స్వయం ఉపాధి ఉండాలి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరికాడు సంపాదించుకోగలగాలి. అప్పుడు వ్యక్తిగత అంటే తలసరి ఆదాయాలు పెరుగుతాయి, కుటుంబాలు బాగుపడతాయి. ఆ వ్యత్యాసం అక్కడ కనబడదు మనకి. కుటుంబంలో 4 ఉపాధి ఉందనుకో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కుటుంబంలో 4 ఉండి ఒకరికే ఉపాధి ఉండి ఒకరి సంపాదన మీద 4 బతకాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. మేము చూసిన వ్యక్తులు, మేము అంత అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులమే. స్టిల్ ఇవాళకు కూడా అదే పరిస్థితి. ఇవాళకు కూడా మా ఇదో పెద్ద మార్పు వచ్చేసిందని చెప్పేసి నేనైతే అనుకోను. ఉన్నగాడికి మార్పు అయితే వచ్చింది. ఎంతో కొంత కాస్త అయినా సరే ఆ స్థాయి నుంచి పైకి రావాలనే కోరిక ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ముందుకన్నా వచ్చామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు అది కల్పించట్లా. ఉన్న ఉపాధి అవకాశాలు తీసేసి మీరు ఇంకా కిందకి వెళ్ళిపోండి, ఇంకా పడుకోండి కిందకి. అవసరమైతే ఆ ఒక్కరికి కూడా ఉపాధి లేకుండా చేసేసి అవసరమైతే కుటుంబం మొత్తాన్ని నేనే పోషిస్తున్నాను. ఇదిగో పలానా పథకం నేను తీసా, పలానా పథకం నేను తీసా. మరి పని చేయాల్సి వస్తుందని చేయాల్సి వస్తుంది. రేషన్ బియ్యం వస్తుందిగా 4 తినండి.